కరోనా వైరస్ ను సైతం లెక్క చేయకుండా కోదాడ పట్టణంలో ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిరంతరం కృషి చేస్తున్న కోదాడ మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి ముద్యవరపు పాండురంగారావు శాసనసభ్యులు బొల్లమ్మలయ్య యాదవ్ గారి చేతుల మీదుగా దుస్తులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అతి సూక్ష్మమైన వైరస్ ఈరోజు ప్రపంచాన్ని కడగడలాడుతుంది. యుద్ధ వాతావరణం కంటే కూడా మించి ఈరోజు ప్రాణాలు అర్చేతిలో పెట్టుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్నా కానీ ఏ రూపంలో మృత్యు మంది కవలిస్తుందో అనే ఒక భయాందోళన మధ్యన అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వచ్చే పరిస్థితి ఈరోజు కాబట్టి దేశ ప్రధాని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనూహ్యమైన అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా జీవితంలో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా సామాన్య ప్రజా జీవితానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులు కానీ ఇతరత్ర సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమై రైతులకు ఆటంకం కలగకుండా ఈ దేశానికి అన్నం పెట్టే రైతు పొలాట్లు బంధిస్తేనే మళ్ళీ రేపటి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆటంకం రైతన్న కలగకుండా తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకొని ఈరోజు ఒకవైపు వైరస్ మీద యుద్ధం చేస్తూ రెండవ వైపు ప్రజల్ని కాపాడుకునే పనిలో నిమగ్నమైంది. దీనికి ప్రజలందరూ కూడా సానుకూలంగా సహకరించాల్సిన సమయం ఇది. ఈ ప్రజల ఆరోగ్యం కోసం పాలకులు ఏ రకంగానైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు పారిశుద్ధ కార్మికులు వాళ్ళ సేవలు దేశానికి ఓ మాతృభూమికి ఏ రకంగా అయితే సేవలు చేస్తున్నారో అంతకంటే గొప్ప ఈ దేశానికి మట్టి రుణం తీసుకోవడానికి సేవ చేసే అవకాశం దొరికింది అనుకోవచ్చు. దేశం కోసం వాళ్ళు త్యాగం చేసిన ఒక మహాన్ భావంగా పరిశుభ్రంగా ఉంటేనే ఈరోజు మనకు వైరస్ని నివారించవచ్చు అని చెప్పేసి వైద్యులు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటే ఎప్పటికప్పుడు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటానికి ఇంతమందిని జనాభాకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి మేము సైతం మీకు ఉన్నామని చెప్పేసి రక్షణ కవచంగా ఉన్నామని చెప్పి పారిశుద్ధ కార్మికులు వాళ్ళ ప్రాణాలని కుటుంబాన్ని లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల కోసం ఆరోగ్యం కోసం ముందుకొచ్చి ఒక సేవ చేయటం అనేది మహాభాగ్యం. వాళ్ళని గుర్తించాలనే ఆలోచనతో ఒక గుండె ధైర్యం నింపడానికి మీకు తోడుగా మేమున్నాం, మా కోసం పనిచేసే మీకండగా మేముంటామని చెప్పేసి కోదాడలో మరి పాండురంగారావు గారు వారి మిత్రమండలి ద్వారా ఒక నిర్ణయం తీసుకొని అందరినీ కూడా సత్కరించాలనే ఆలోచనతోనే ఈరోజు ఒక చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది. ఎంత చేసినా ఈరోజు ఒకవైపు పోలీసు వాళ్ళు, రెండవ వైపు వైద్యులు, మూడవ వైపు పారిశుద్ధ కార్మికులు ఈ రకంగా ఎవరికి దోచిన విధంగా వాళ్ళు సాయం చేయడంతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా తప్పకుండా ఈ ఆపద కాలంలో ఆదుకోవాలి, సామాన్యులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలనే ఒక బహుత్తరమైన సంకల్పంతో ముందుకు రావడం కూడా చాలా స్వాగతించదగ్గ విషయం. ఈ రకంగా మన ప్రాణాలని, మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, మన గ్రామాలని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్, పురపాలక, వైద్య, ఆరోగ్య మరియు రెవెన్యూ సిబ్బందికి శ్రీ షిరిడి సాయి సేవా సమితి తరపున భోజనాలు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ గురించి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినందువల్ల పోలీస్ మున్సిపల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి షిరిడి సాయి సమాజం నుంచి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశాం వారికి. దీని తర్వాత పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, ఏరియా హాస్పిటల్కు వీళ్ళందరూ కూడా మనందరినీ కూడా ఇళ్లలో ఉండమని వీళ్ళు బయటకు వచ్చి పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా శ్రీ షిరిడి సాయి సమాజం నుంచి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తుంటే లాక్డౌన్ కారణంగా పేద ప్రజలు ఆహారం లేక ఇబ్బందికి గురికాకూడదనే ఉద్దేశంతో లాక్డౌన్ ముగిసే వరకు యాదాద్రి ఆలయ తరపున ప్రతిరోజు దాదాపు 100 మందికి అన్నదాన ప్రసాదాలు ప్రారంభించిన ఆలయ ఈవో గీతారెడ్డి. తెరాస వార్డు సభ్యుడు కటకం సూరయ్య పారిశుద్ధ కార్మికులకు కోడిగుడ్లు, మంచినూనె ప్యాకెట్లు తెరాస రైతు సహకార సంఘం చైర్మన్ చేతుల మీదుగా అందించారు. ఈరోజు తుంగతుర్తి పట్టణ కేంద్రంలో మన వార్డు మెంబర్ సూరయ్య గారు కరోనా విషపూరితంగా మారి అందరిని ఇబ్బందులు పెడుతున్న సందర్భంగా ఎంతో కష్టాన్ని కష్టపడుతూ కూడా గ్రామం కోసం కష్టపడుతున్న గ్రామ పంచాయతీ వర్కర్స్కు, అదేవిధంగా వాటర్ మెన్లకు ఈరోజు తన ఉంటు సహాయంగా వారికి కోడిగుడ్లు, నూనె ప్యాకెట్లు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నందుకు మన వార్డు మెంబర్ సూరయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కనిపించని దేవుళ్ళ కన్నా కనిపించే దేవుళ్ళలాగా ఈరోజు మనకు గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ వాళ్ళు, వాటర్ మెన్లు కానీ వాళ్ళు, మనందరం ఇళ్లలో ఉండి మనం ఉంటే వాళ్ళు ప్రజల కోసం కష్టపడి బయటికెళ్ళి కరోనా మహమ్మారికి భయపడకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు మెంబర్ సూరయ్య గారు ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్నకుమారి గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు వ్యతిరేకంగా పనిచేస్తూ విధులకు సకాలంలో హాజరు కాకుండా నిర్లక్ష్యం వహిస్తుందంటూ గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంలో పలువురు వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చెర్లపల్లి సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు గౌడ్, కొప్పు రమేష్, నాగరాజు, రాజ్ కిరణ్, రాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామ పంచాయతీ చీకూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు సరైనటువంటి సమయము గ్రామ పంచాయతీకి రాకపోవడము, మరియు గ్రామ పంచాయతీలో కానీ మేము పాలకవర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఆమె వికాసాలు చేయడం జరుగుతుంది. గ్రామ సభలో కానీ, బాడీ మీటింగులలో కానీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆమె ఆ నిర్ణయాలను ఆమె వ్యతిరేకించడం జరుగుతుంది. మేము మల్టీపర్పస్ విషయంలో మేము 5 సిబ్బందిని ఎన్నుకున్నప్పటికీ మేము జనవరి నెలలో ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది, భారీ మీటింగులో చేయడం జరిగింది. ఇంతవరకు పై అధికారులు కూడా పంపించలేదు. మరి మేము ఇంత పాలకవర్గాన్ని నిర్ణయాలను కూడా వ్యతిరేకించినటువంటి సెక్రటరీ మాకు అవసరం లేదు. ఆమెను మరి ఆమె పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని మేము కోరుచున్నాం. మా గౌరవ సర్పంచ్ గారు, మరియు ఉప సర్పంచ్, గౌరవ అధ్యక్షులు ఎంపీటీసీ గారు, మా పాలకవర్గం అంతా కలిసి మేము ఇప్పుడు మీడియా ప్రతినిధులకు విన్నవించుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు మల్టీపర్పస్ సంబంధించి మా కార్యదర్శి గారు కావచ్చు, ఎంపీఓ గారు కావచ్చు, ఎంపీఓ గారు కావచ్చు, గౌరవ డిపిఓ గారికి కూడా మేము ఈ విషయంపై పర్సనల్గా 3 కలిసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా మేము జనవరి 3 గ్రామ సభలో మరియు మా జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేసి పంపించడం జరిగితే, దానికి వ్యతిరేకంగా మా సెక్రటరీ గారు ఇంకో లెటర్ రాసి పంపించడం, మళ్ళీ 2 తర్వాత మాకు బ్యాక్ రావడం, ఇప్పటివరకు మీకు ఎలాంటి నోటీస్ రాలేదని చెప్పేసి మాకు సర్పంచ్ గారికి, మా పాలకవర్గానికి ఒక సోకాజ్ నోటీస్ పంపించడం, ఇదంతా మాకు చాలా బాధాకరంగా అనిపించి ఇలా మేము మీడియా ముందుకు రావడం జరిగింది. మేము పంపించిన ఇప్పటి కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ చూపెట్టకుండా మా గౌరవ కార్యదర్శి గారు మరియు మా జీపీకి రావడానికి ఒక టైం సెన్స్ లేకుండా రావడము, మేము పాలకవర్గం చేసినటువంటి నిర్ణయాలను వ్యతిరేకించడం ఇలాంటి చేయడం జరిగింది. కాబట్టి మేము మా పాలకవర్గం తరఫున మేము వినవించుకున్నది ఒకటే, గౌరవ డిపిఓ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, మేము చేసినటువంటి ఒక నిర్ణయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని దాన్ని ఏకీభవిస్తూ మా నిర్ణయాలను ఉల్లంఘించి గత 5 నుంచి జాప్యం చేసినందుకు మా సెక్రటరీ గారి మీద మరియు ఎంపీఓ గారి మీద తగు చర్యలు తీసుకుంటారని అందరినీ వేడుకుంటూ ధన్యవాదాలు తెలుసు. ఏం పేరు మీ సెక్రటరీ పేరు? రత్నకుమారి. రత్నకుమారి,
అంటే రోజు సరిగా సమయానికి రావట్లేదు, సమయాన్ని మెయింటైన్ చేయరు. ఇప్పటి వరకు మీరు వచ్చినాక చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు కూడా జీపీలో లేరు. ఇవాళ కొనుగోలు కేంద్రాన్ని మనం ఓపెన్ చేసినాం. రైతులకు టోకెన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరో ఏఓ గారు కూడా చెప్పారు, సెక్రటరీ మేడం ఇస్తారు రైతులకు. కానీ మరి ఆ రైతులు కాంట పెట్టినటువంటి రైతులకు టోకెన్లు ఎవరు ఇస్తారో ఇక ఇప్పుడు చూపించాము, మీరు కూడా చూస్తారు. సెక్రటరీ మేడం అయితే అందుబాటులో లేదు. రోజు ఇదే పరిస్థితి. అన్యాయం ఏంటంటే ఎంపీడీఓ గారు నేను జర కలిసి అడగడం జరిగింది. ఈ మల్టీ పర్పస్ అనేది మేము డిసెంబర్లో మాకు తెలిపితే మేము కూడా నేను ఇది ఏం లేదు జబ్బకేసుకుని కొట్టేది కాదు, ఇట్లా అయిన లోపుడే అది కూడా చేయమంటే అతను చే